హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి హోమ్ టిప్స్ ఈ వీడియోలో వచ్చేసి సి సెక్షన్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ తొందరగా క్యూర్ అవడంతో పాటు అదేవిధంగా పిల్లలకు కూడా చాలా తొందరగా పాలు అనేవి ఎలా ఉత్పత్తి అవుతాయో చూద్దాము ఇలా ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా పాలు తొందరగా ఉత్పత్తి అయ్యి అదేవిధంగా మన హెల్త్ కూడా తొందరగా క్యూర్ అవుతుంది మనం కూడా కోల్పోయిన శక్తిని తిరిగి పొందొచ్చు అనమాట ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలాంటి ఫుడ్ డైట్ చేయడం వల్ల ఫ్రెండ్స్ నార్మల్గా మనం సెక్షన్ అయిన తర్వాత డాక్టర్స్ని ఇంటికి వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటాం కదా మన పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఎలాంటి ఫుడ్ తీసుకో పెట్టాలి అని కానీ డాక్టర్స్ మాత్రం అన్ని ఫుడ్ అన్ని ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అని కానీ చెప్తూ ఉంటారు కానీ మన పెద్దవాళ్ళు కొంచెం కొన్ని రోజులు పథ్యం అనేది కంపల్సరిగా చేయించుతారు కదా పిల్లలకు మంచిది అదేవిధంగా మనకు కూడా మంచిది అని కొన్ని పత్యాలు అనేవి చేయించుతూ ఉంటారు పథ్యం అంటే అందులో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పత్యంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా కేర్గా ఉండాలి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఎలా పత్యంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలకు చాలా మంచిదో పాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను నేను యూజ్ చేసిన నేను తిన్న ఆహార పదార్థాలు మీతో షేర్ చేస్తాను అనమాట నేను డెలివరీ అయిన తర్వాత కొన్ని నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటివో ఈరోజు మీతో షేర్ చేస్తాను తెలియని వాళ్ళ కోసం మాత్రం ఫ్రెండ్స్ ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ వీడియోని తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట దానికంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము మనం డెలివరీ అయిన తర్వాత ఎక్కువ శక్తి అనేది కోల్పోతూ ఉంటాము మన బాడీలో నుంచి బ్లడ్ కూడా చాలా లాస్ అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ నార్మల్ డెలివరీ అయినా అదేవిధంగా సి సెక్షన్ అయినా కంపల్సరీగా ఎంత కొంత బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటాము మనకి శక్తి అనేది అస్సలు ఉండదు ఫస్ట్ డెలివరీకి ఉన్నంత బలం సెకండ్ డెలివరీకి అస్సలే ఉండదు అంటే ఫస్ట్ సి సెక్షన్ అయ్యి మళ్ళీ సెకండ్ సి సెక్షన్ అయితే అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా శక్తి అనేది కోల్పోతూ ఉంటారు వారి ఈ సి సెక్షన్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అంటే మనకి శక్తిపరంగా ఎలా బాగుంటుందో ఏ పని చేసినా మనకి నీరసం అనేది రాకుండా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది ఇప్పుడే తీసుకోవాలన్నమాట ఇలాంటి టైంలోనే ఫుడ్ అనేది మంచిగా తీసుకున్నాం అనుకోండి మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అదేవిధంగా నీరసం కూడా ఉండదు అనమాట ముందుగా మెయిన్గా వచ్చేసి వాటర్ ఫ్రెండ్స్ వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి మనకి నార్మల్గా అయిన తర్వాత డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కొన్ని గోరువెచ్చని వాటర్ తాపండి అని కాచి బాగా కాచి చల్లార్చుకున్న వాటర్ అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేవి బాగా కాచి చల్లార్చుకొని తీసుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి తొందరగా అటాక్ చేయవన్నమాట అలాంటప్పుడు సిసెక్షన్ అయినప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి జలుబు అలా రావడం తొందరగా మనకి వస్తాయన్నమాట ఇలా వేడి వాటర్ కొన్ని గోరువెచ్చని వాటర్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి జలుబు అనేది ఉండదు మనకు పిల్లలకి పాలు కూడా ఇస్తూ ఉంటాం కదా వారికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు గోరువెచ్చని వాటర్ ఎందుకు తీసుకోవాలంటే మన మనకి పాలు అనేది ఉత్పత్తి అవ్వడం సెవెంటీ పర్ పర్సెంటేజ్ వాటర్తో డిఫరెన్స్ అందుకే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలంటారు అదేవిధంగా స్టిచెస్ కూడా తొందరగా మానుతాయి మనం సి సెక్షన్లో కొంచెం వాటర్ అనేది మనకి ఎక్కువగా పట్టేస్తుంది ఆ వాటర్ కూడా యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట అందుకే వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోమని డాక్టర్ చెప్తూ ఉంటారు కానీ కొందరు వాటర్ ఎక్కువ తీసుకోకూడదు ఉబ్బిపోతారు అది ఇది అంటారు కానీ వాటర్ కంపల్సరిగా ఎక్కువగానే తీసుకోవాలి మన స్టమక్లో ఎలాంటి మనీలను ఉన్నా తొందరగా పోతాయి మనకు కూడా హెల్త్ బాగుంటుంది ఎలాంటి రోగాలు కూడా తొందరగా అటాక్ చేయవన్నమాట మనకి కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫ్రెండ్స్ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే టూ అవర్స్కి ఒకసారి కంపల్సరీగా ఫుడ్ అనేది తీసుకోవాలి ఏదో ఒకటి పాలు బ్రెడ్ కానీ ఇడ్లీ కానీ రైస్ విత్ తోటకూర దొండకాయ ఫ్రై అదేవిధంగా పొట్లకాయ పాలకూర బీరకాయ ఇలాంటివి మనం తినగలిగేవి పథ్యంలో ఏవైతే చెప్తూ ఉంటారో అలాంటివి కొంచెం వేడివేడి అన్నంలో తీసుకొని తినాలన్నమాట అదేవిధంగా వెల్లుల్లి కారం కూడా కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది ఇది తినడం వల్ల చాలా మంచిది పెళ్ళిళ్ళ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి పిల్లలకు కూడా పాలు కూడా తొందరగా ఉత్పత్తి అవుతాయనమాట వెల్లుల్లి కారం కంపల్సరీగా డైలీ రైస్ తినేటప్పుడు ఒక ముద్ద వెల్లుల్లి కారం తోటి తినాలి తర్వాత ఇష్టం లేని వాళ్ళు తోటకూర పాలకూర ఇలాంటి ఏ కూరలు అయితే తినొచ్చో అలాంటి కూరలు తినొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మటన్ మటన్ నాన్ వెజ్ అనేది కంపల్సరీగా వీక్లీ వన్ టూ టైమ్స్ అయినా తినాలన్నమాట చాలా మంచిది మనకి ఏ డే నుంచి ట్వంటీ ఫస్ట్ డే తర్వాత వన్ మంత్ తర్వాత పెడుతూ ఉంటారు కదా ఇంట్లో అలా డైలీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ కంపల్సరీ మటన్ అనేది తినాలన్నమాట అది కూడా కైమ తినాలి ఫ్రెండ్స్ ఎక్కువగా కైమ తిన్నాం అనుకోండి మనకి తొందరగా అరుగుతుంది మనం పీసెస్ లాగా తీసుకున్నాం అనుకోండి అరగదు పిల్లలకు కూడా పాలు కూడా తొందరగా అరగవు ఆ కై మటన్ కూడా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ తినాలి ఫ్రెండ్స్ నైట్ టైం పడుకునే ముందు తినొద్దు అనమాట మనకి ముందే అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది ఇలాంటి ఇప్పుడు పిల్లలకు కూడా పాలు అనేవి అస్సలు అరగవు కడుపు నొప్పి అనేది వస్తుంది అందుకే మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ మటన్ అనేది తీసుకోవాలి పాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి అనమాట మటన్ తీసుకోవడం వల్ల మనకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పాలు పాలు కూడా ఎక్కువగా తాగాలి డైలీ ఎనీ టైమ్ మీకు త్రీ టైమ్స్ టూ టైమ్స్ తాగాలని ఉంటే పాలు విత్ బ్రెడ్ కంపల్సరీగా తీసుకోవాలి పాలు ఎక్కువగా తీసుకుంటేనే చాలా మంచిది పాలు కూడా తొందరగా ఉత్పత్తి అవుతాయి అదేవిధంగా బ్రెడ్ కూడా తినాలి పాలతో పాటు కాఫీ ఆర్ టీ డైలీ టూ టైమ్స్ అలా తీసుకోవచ్చు మరీ ఎక్కువగా తీసుకోకూడదు కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పిల్లలకి వేడి అనేది చేసేస్తుంది మనకి నార్మల్గా హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత కాఫీ ఎక్కువగా తాగమంటారు ఎందుకంటే దాంట్లో ఉన్న చేదు పదార్థం వల్ల తొందరగా కుట్లు అనేవి మానుతాయి అనమాట కానీ మరీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి పిల్లలకు వేడి చేసేస్తుంది ఊరికే యూరిన్ వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు అందుకే పడుతుందా పడతలేదని చూసుకొని కాఫీ అనేది తీసుకోవాలి మరీ ఎక్కువ ఓవర్గా కూడా తాగకూడదు చూసుకొని తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ మనం మార్నింగ్ లేవగానే పాలు విత్ బ్రెడ్ తీసుకుంటాం కదా తర్వాత టెన్ టు టెన్ థర్టీ అలా ఇడ్లీ కానీ మీకు లైట్గా ఏది అరుగుతుందో అది తీసుకోవాలి ఎక్కువగా మనకి ఆయిల్ ఫుడ్ అనేది తీసుకోకూడదు అనమాట ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అస్సలు అరగదు అరుగుదల ఉండదు కాబట్టి అస్సలే అరగదు ఇడ్లీ విత్ కారం పొడి ఇలా ఎక్కువ ఇలా ఎక్కువ పెడుతూ ఉంటారు ఇలాంటి టైంలో ఇడ్లీ కొంచెం ఎక్కువగానే తినాలి ఫ్రెండ్స్ మంచిది ఇడ్లీ అనేది హెల్త్కి ఇలాంటి టైంలో ఇంకా మంచిది ఒకవేళ ఇడ్లీ తినబుద్ధి కాకుంటే పాలు బ్రెడ్ తినొచ్చు అదేవిధంగా ఉప్మా కూడా తినొచ్చు ఫ్రెండ్స్ కొన్ని డేస్ తర్వాత ఉప్మా అనేది కూడా తినేయచ్చు తర్వాత బాదం కూడా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మనం నైట్ బాదంని నాన్బెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తిన్నాం అనుకోండి ఇంకా బలం అనమాట చాలా మంచిది కానీ కొందరు తినొద్దు అంటారు కొందరు తినవచ్చు అంటారు కానీ ఒక టూ మంత్స్ తర్వాత ట్రై చేయండి చాలా మంచిది చాలా తొందరగా మనం రికవర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది బాదం అనేది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కూడా తినచ్చు ఫ్రెండ్స్ కొన్ని ఫ్రూట్స్ అనేవి కూడా తీసుకోవచ్చు జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు మనం ఏది తీసుకున్నా కూల్గా ఉండకుండా ఏమైనా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవాలన్నమాట మజ్జిగ కూడా తీసుకోవచ్చు అనమాట మజ్జిగ అనేది మార్ ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవాలి మరీ మార్నింగ్ కాకుండా నైట్ కాకుండా ఆఫ్టర్ ఎండ వస్తుంది కదా అలాంటప్పుడు తీసుకున్నాం అనుకోండి మనకి పిల్లలకి జలుబు అసలు తొందరగా కాదనమాట అదేవిధంగా కొబ్బరి బొండ కోకోనట్ వాటర్ కూడా కంపల్సరిగా తీసుకోవచ్చు టూ డేస్కి ఒకసారి అలా తీసుకున్నా పర్లేదు చాలా మంచిది అది పిల్లలకి ఏమైనా వేడి ఉన్నా మనలో వేడి ఉన్నా తగ్గిపోతుంది కానీ ఆఫ్టర్నూన్ టైంలో లెవెన్ థర్టీ అలా అలాంటి టైంలో కొబ్ కోకోనట్ వాటర్ మంచిగా తీసుకోవచ్చు అనమాట మరీ మార్నింగ్ టైంలో తీసుకోకూడదు ఈవినింగ్ టైంలో తీసుకోకూడదు ఇలాంటి టైంలో తీసుకున్నాం అనుకోండి మనకి జలుబు అనేది తొందరగా లేవదు పిల్లలకు కూడా తొందరగా జలుబు అనేది రాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పైసీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు ఎక్కువ కారం కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ అస్సలు తినకూడదు అనమాట ఎలాంటి టైంలో ఎక్కువగా స్పైసీగా ఉండకూడదు మనం ఏది చేసుకున్నా కొంచెం కారం ఉప్పు తక్కువగానే ఉండేలా చూసుకోవాలి ఎక్కువ కారం ఉందనుకోండి పిల్లలకి పిల్లలకి చాలా వేడి చేస్తుంది మనకు కూడా అస్సలు మంచిది కాదు ఇలాంటి ఇప్పుడు ఎక్కువగా స్పైసీగా అస్సలు తినకూడదు కొంచెం కారం తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట మన హెల్త్కి అదే విధంగా బేబీ హెల్త్కి మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా అందుకే చాలా తక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి డైట్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా హెల్త్ చాలా బాగుంటుంది మనం ఏ ఫుడ్ తీసుకోగలిగిన ఫుడ్డే కొంచెం ఎక్కువ సార్లు తీసుకొని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి తినేయకూడదు అలా తినడం వల్ల ఫుడ్ కూడా తొందరగా అరగదు అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్ నేను పర్సనల్గా యూజ్ చేసిన విషయాలే నేను పర్సనల్గా ఎలాంటి పథ్యం అనేది యూజ్ చేస్తున్నానో ఎలాంటి ఫుడ్ అనేది తీసుకుంటున్నానో అది మాత్రమే మీతో షేర్ చేశాను అనమాట నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్